అనంతపురం ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం మొదట సోమవారం శివాలయంలో విశేష పూజలు కొనసాగించుకున్న ఆలయ సిబ్బంది. కార్తీక మాసం నెల రోజులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మల్కాపురం ప్రకాష్ నగర్ జనతా కాలనీ ప్రాంత ప్రజలు వచ్చి ఆలయంలో భగవంతుని దర్శనానికి అభిషేకాలకి అధిక ప్రజలు హాజరయ్యి శివ పార్వతులను దర్శించుకుంటున్నారు. ఇది గత 40 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో కొనసాగుతున్నవని కమిటీ సభ్యులు తెలిపారు. మన ప్రకాశ నగరంలో వెంచేసినటువంటి శ్రీ శివరామకృష్ణ ఆలయం మన కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మొదటి వారం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు చాలామంది విచ్చేశారు ఈ కార్యక్రమానికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్తీక మాసం వరద వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఆలయంలో జ్వాలా పౌర్ణమి మహోత్సవం కార్యక్రమం కూడా జరపబడుతుంది. భక్తులు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. భక్తులందరూ ఈ యొక్క కార్తీక మాసంలో ఈ 4 వారాలు మన ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మా శివరామకృష్ణ ఆలయం తరఫున మా ట్రస్ట్ బోర్డు తరఫున భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. నేటికి 40 సంవత్సరాల పైన ముందుగా నాకు తెలిసినంత వరకు నా అనుభవం కలిగి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ ఈ యొక్క కార్తీక మాసంలో గోకులలుగా విచ్చేసి స్వామివారిని